ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज पर ब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम ह्रीं क्लीं श्रीमाईं क्लें गम गम गणेशाय नमः नम वर 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 ध सर्वजनम वजमान स्वा ओं गुरुदेव दत्त ओम ह्रीं क्लीं श्रीमाईं सौंद्रां दत्तात्रेयाय नमः ओम गुरुदेव दत्त 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 ओम क्रीम 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 ओम भद्रकाली इंद्रकाली वज्रकाली ओम देही परमेश्वरी ओम शांभवी सर्वजनम वजमान स्वा वजमान स्वा वजमान स्वा ओम गुरुदेव दत्त ओम चक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय मकर जाय मकर जाय मकर जाय मकर जाय मी ओम गुरुदेव दत्त ओम उच्चिष्ठ चंडालिनी मांसभक्षिणी रागतरप लक्ष्मी श्रीवशीकरण जनवशीकरण ओम पटस्व ओम गुरुदेव दत्त ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 పరిష్కార మార్గం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులారా, మీరందరూ నా యొక్క ఈ ఛానల్ను ఆస్వాదించి మీరు ఫలితాలు పొంది నేను చిన్న చిన్న రెమెడీ సేవ చెప్తున్నా, నివారణ ఉపాయాలు అవన్నీ చేసుకొని మీరు బాగుపడి నాకు ఫోన్లు చేస్తున్నందుకు సంతోషము. ఈ యొక్క దీపావళి వచ్చే దీపావళి లక్ష్మీ రోజు కాబట్టి లక్ష్మీ పూజలు కాబట్టి ఆ రోజు మీకు ఎక్కడన్నా దానిమ్మ బదినిక దొరికితే తెచ్చుకోండి. బదినిక అంటే దానిమ్మ చెట్టు మీద వచ్చే చెట్టు, అది అంటుకొని వస్తుంది, తెచ్చుకొని పూజలు పెట్టుకోండి. దీపావళి రోజు తెల్లారి ధన్తెరస్ రోజు పెట్టుకోండి, దీపావళి రోజు పెట్టుకోండి. మరుసటి రోజు ఆకులు నలుగురు గీయండి, కొన్ని లక్షలు పంచినట్టు మీరు కూడా ఇంట్లో పెట్టుకోండి. డబ్బుకు నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, డబ్బుకి ఎప్పుడైనా లోటు ఉండదు. ఆ దీపావళి రోజు పూజ చేసిన బదినిక దానిమ బదినిక అంత పవర్ ఉంటుంది. వజ్రిక అంటారు దాన్ని, బదినిక అంటారు. చెట్టు కంటుకొని వస్తుంది, చెట్టు మీద చెట్టు పెరుగుతాయి. కొన్ని మర్రి చెట్ల మీద, చింత చెట్ల మీద, మా వృక్షాల మీద అవి బదినికలు అనుకొని నాకు ఫోన్ చేస్తారు. స్వామి మా ఇంటి దగ్గర మర్రి చెట్టు ఉన్న దాని మీద ఒకటి రాగి చెట్టు పెరిగింది, అది ఎన్నడ తెచ్చుకోవాలి, తెచ్చుకొని పూజలు పెట్టుకోండి. బదినిక కాదు, బదినిక అనేది ఒక వృక్షమే ఉంది. దాని పూలు వేరు, దాని కాయలు వేరు, దాని ఆకులు వేరు. ఆకులు మృదువుగా ఉంటాయి, ఇట్లా ఇరవంగానే పుట్టుకుని ఇరుగుతాయి. మళ్ళీ దాని కొమ్మలు కూడా పట్టుకోగానే ఇరిగిపోతాయి. దాని పువ్వులు కూడా ఇట్లా మలెపువ్వులాగా పొడుగు పొడుగు ఉంటాయి, కానీ ఆ కాయలు కాలేదు, ఆరిపోతుంది పువ్వు వరకే. అది అయితే దాన్ని బదినిక అంటారు, వజ్రిక అంటారు. అవి తెచ్చుకొని పూజ చేసుకోండి. దీపావళి నాడు సంవత్సరానికి ఒక్కసారి అది ఛాన్స్ అని మనం ఏంటంటే, ఇప్పుడు డబ్బు రావాలంటే ఏం చేయాలి? హైదరాబాద్లో ఏ దేవత ఉన్నది డబ్బుకు సంబంధించిన దేవత? ఏది తెలంగాణలో? మరి ఆంధ్రప్రదేశ్లో ఏ దేవత ఉన్నది డబ్బుకు ఇవ్వడానికి దేవత? తెలంగాణలోమో ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఉన్నది. చార్మినారు కొమ్ము కిందనే ఉంటుంది. చార్మినారు కొమ్ములు మినార్లు ఉంటాయి కదా, కొమ్ములు ఆ కిందనే ఉంటుంది, కింద గ్రౌండ్ మీద. ఆమె స్వయంభూగా వెలిచింది. ఎవరు? భాగ్యలక్ష్మి. భాగ్యం అంటే ధనం, లక్ష్మి. అయితే ఈ భాగ్యలక్ష్మి అనే పేరు ఎందుకు వచ్చింది ఈ భాగ్యనగరానికంటే? భాగామతి అనే ఒక వేష్య ఉండేది. అయితే ఈ నవాబుండు కదా, ఆయన కొడుకు, ఈ నీళ్ళలో పోయి ఆమెను పోయి మోయించి వచ్చేది. అందుకని ఆయన చూసి ఏం చేస్తాడు, ఈ దీనికి ఓ బ్రిడ్జి కట్టించేసి ఈ నగరానికి కూడా భాగ్యనగరం అని పేరు పెట్టేసిండు ఆయన. ఆయన లవర్ పేరుతో తాజ్మహల్ గిట్ట ఆమె పేరు మీద పెట్టినట్టు. అయితే ఈ భాగ్యనగరాన్ని పరిపాలించే రాజు ఈ నవాబు ఏదైతే ఉన్నాడో, ఓసారి ఏమవుతుందంటే కుంభ వర్షాలు పడుతూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. అమ్మవారు స్వయంగా లక్ష్మీదేవి, భాగ్యమతి లక్ష్మీదేవి, భాగ్యలక్ష్మి వచ్చి అక్కడ చూస్తుంది. చూస్తే ఇప్పుడు అంటే చార్మినార్ సిటీ అయింది, కానీ అప్పుడు మామూలుగా జంగల్ ఉండేది, మధ్యన ఉండేది అది. అయితే దాన్ని నిర్మాణం కూడా ఎట్లా చేసిందంటే, మట్టి పోసి ఇట్లా పైనుంచి కింద మట్టి పోసి, ఇక్కడి నుంచి కట్టి మళ్ళీ మట్టి పోసి, మళ్ళీ మట్టి పోసి. గోవాలు ఇవాళ కట్టుకుంటూ పోలే అప్పుడు, ఇవన్నీ లేవు, క్రేన్లు గోవాలు ఇవన్నీ లేవు. ఈ మట్టి పోయాలి కట్టాలి, మళ్ళీ మట్టి పోయాలి కట్టాలి, మళ్ళీ మట్టి పోయాలి కట్టాలి, లాస్ట్ వరకు మట్టి పోస్తే హైటు. అయితే ఇది ఏంటంటే, నాలుగు రోడ్లు పెట్టిర్రు దీనికి, నాలుగు రోడ్లకు మట్టి పోసిరు అనమాట. అక్కడ శాలిబండ అని ఉంది, ఇక్కడ సాలర్జీ మ్యూజియం అని ఉంది, అక్కడ ఇటు పోయి ఇటు మన మిర్యాల మండి అని ఉంది. అట్లా ఆ రోడ్లు, నాలుగు రోడ్లు ఉంటాయి చార్మినార్కు, చారు మినారు చారు రోడ్లు, నాలుగు రోడ్లు అట్లున్నాయన్నమాట. ఆ నాలుగు రోడ్లు ఇప్పుడు ఆ మట్టి పోసినాయి అవి, ఆ రోడ్ ఇట్లా స్లోప్గా మట్టి పోసి కట్టినాయి అనమాట. కిందికి వెళ్ళి కట్టుకుంటూ కట్టుకుంటూ వెళ్ళిపోయారు. అయితే దాని కింద లక్ష్మీదేవి వచ్చింది. వర్షాకాలం వచ్చి ఆ గొల్లాయన పోతుంటే పిలిచింది, బాబు ఇరా మీ రాజుకు చెప్పు నాకు చేట లోపట కొన్ని గాజులు. ఈ లేడీస్కి ఏంటంటే ఈ వాయనాలు
పసుపుబొట్లు కుంకుమాలు ఇవంటి ఇష్టం అన్నమాట. అయితే వాయులను తీసుకోవాలంటే మానవ మాతృలతో మామూలుతో ఎందుకు, రాజుతో తీసుకోవాలి. వాడు తానాజీ అంటే చాలా పవిత్రంగా ఉండేది, ఆయన హిందూ మతాన్ని కూడా చాలా పవిత్రంగా చూసేది. ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా నేను నా ప్రాణం పోతలేదు, ఒక జిడ్డుగా ఉన్న ఒక ఆడ మనిషిని తెచ్చి అక్కడ నిలబెట్టుకుని నా ప్రాణం పోతుంది అని చెప్పాడు. అంత పవిత్రంగా ఉండేది ఆయన. అయితే ఈ తానాషా అనే ఆయన ఏం చేస్తాడంటే, ఆయనను పిలుస్తుంది ఈమె లక్ష్మీదేవి. ఆ గుళ్ళైన చెప్తుంది, బాబు మీకు రాజుని పిలుచుకురాపో, ఒక ఆమె వచ్చింది రమ్మను ఇట్లా వాయినని తీసుకొని అంటే, అమ్మ నా గొర్రెలన్నీ ఎవరు చూస్తానంటే నేను చూస్తూ ఉంటుంది. పోయి అక్కడ పోయి చెప్తాడు అక్కన మాదన్న ఇద్దరు బ్రాహ్మలు ఆయనకు మంత్రులు. అయితే ఈయన పోతాడు, పోయి సార్ రాజా రాజా ఇట్లా కిరీటం ఉంది, ఎర్రటి వస్త్రాలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, బంగారు ఆభరణాలు ఉన్నాయి, ఎవరో ఏమో ఒక దేవతలాగానే ఉంది, మిమ్మల్ని ఇట్లా చాట వాయినం తీసుకొని రమ్మంట, చీట వాయినం అని చెప్తే, చీట వాయినం నేను తెచ్చుడేంది, ఆమె వారు అంటే లేదు నువ్వే ఇవ్వాలంటే ఒకరితో తీసుకోవాలంటే రాజులతో స్వీకరిస్తుందంట ఆమె. అంటే ఈ అక్కన మాదనం చెప్తే వాళ్ళు ధ్యానం చేస్తారు, మహాపండితులు వాళ్ళు ధ్యానం చేస్తే స్వయంగా లక్ష్మీదేవి వచ్చింది అక్కడ. అయితే వీడు వచ్చి మరి బాబు ఏమన్నది రానిందంటే, నేను నువ్వు వచ్చేంతవరకు నేను ఉంటా అన్నది అన్నాడు. మరి రాజా మరి వీడు పోతే ఆమె వెళ్ళిపోతుంది ఎట్లా అంటే, వాడిని ఎట్లా చేస్తామనంటే వాడిని ఖండనం చేయాలి తప్పదని అంటుంది, అని ఖండించేస్తారు. ఖండించేసిన తర్వాత మరి ఆ పాపం అనేది ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా రాజు. ఆ కొండకు గోల్కొండకు ఆ పేరు లేదు అప్పటికి, పేరే లేదు, అందుకని గొల్లకొండ, గొల్లోడు కాబట్టి గొల్లకొండ అని పేరు పెడతారు, అదే గోల్కొండ. ఆ గోల్కొండ నవాబు ఇక చాటపైన తేలేదు, ఆమె అక్కడ స్వయంభూగా నిలిచిపోయింది భాగ్యలక్ష్మి మాత లక్ష్మీదేవి. అందుకని పౌర్ణమి రోజు కానీ, అమాస రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, గురువారం రోజు కానీ మీరు జోబులో పెట్టుకునే పర్సు అయినా సరే, దగ్గర మీరు ఇచ్చే డబ్బులైనా సరే, ఒక శ్రీయంత్రం అయినా సరే, చిన్నది ఇంత సరే శ్రీయంత్రం అయినా సరే, ఒకటి శ్రీయంత్రం ఉన్న కైనైనా సరే, ఇలాంటివి తీసుకొని ఇప్పుడు మేము పంచలోహాల కైన ఉంటుంది, మేము ఇస్తాం, శ్రీయంత్రం ఉంటుంది ఒక సైడ్, అష్టలక్ష్మి ఉంటుంది, ఆ యంత్రం అయినా సరే తీసుకుపోయి అక్కడ ఆమె కాళ్ళ పాదుకల దగ్గర పెట్టి పూజ చేయించుకొని దగ్గర పెట్టుకున్నట్టయితే 100% మీకు ధనం వస్తుంది. లేదనుకుంటే ఒకటి చిన్నది మేరు ఇలాంటిది తీసుకొని ఆమె దగ్గర పెట్టి పూజ చేయించుకొని ఇంట్లో పెట్టండి, ధనం మూలం మీద జగద్దా, ధనం ఎప్పుడు వస్తుంది. భాగ్యలక్ష్మి దగ్గర అంత పవర్ ఉన్నది. నా దగ్గర కష్టాలలో వచ్చిన వాళ్ళకు ఎన్నో రెమెడీలు చెప్తా, దీంతో దంగకుంటే లాస్ట్ ఫైనల్ మంది అది సర్జరీ. ఆమె దగ్గర గోరా బాబు అక్కడ పోయి మొర పెట్టుకో పని అయిపోతుంది, నీ పర్స్ ఆమె దగ్గర పెట్టి ఎప్పుడు డబ్బులు ఉంటాయి, నువ్వు ఏదైనా బిజినెస్ చేసుకునేది కొన్ని డబ్బులు తీసుకుపోయి ఆ ఉండిలే నీ గల్లలు వేసుకో, నీ బీరువాలు వేసుకో, డబ్బులు ఏదో రకంగా వస్తే దండం పెట్టుకో అని చెప్పేసి చెప్తా. ఇంతవరకు ఎంతోమందికి ఫలితాలు వచ్చినాయి కాబట్టి మీరు కూడా భాగ్యలక్ష్మి దర్శనం చేసుకోండి. మళ్ళీ వచ్చేసి ఆంధ్రలో కనకమహాలక్ష్మి ఉంది, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఆమె కూడా సేమ్ ఇదే విధంగా స్వయంభూ. ఆమె కూడా ఒక కోట లోపట్ ఉండేది. అయితే ఆమెను తీసుకొచ్చి ఎక్కడ అయితే నిలబడుతుందో అటు రిక్షలు తెస్తుంటే ఎక్కడ నిలబడితే అక్కడ స్థాపితం చేయమని ఆయన కళలు వస్తుంది అనమాట. రాజు రాజుల కోట అది, అందుకని తీసుకొని వస్తారు, బాయిలు వేస్తారనమాట. అప్పుడు తుర్కరాజుల సమయంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో తీసుకొని వస్తుంటే ఆ బాయిలు వేసినప్పుడు ఆ కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటాయి అమ్మవారు. ఇప్పటికీ అది సెంటర్లో మెయిన్ సెంటర్లో వచ్చే వరకు అక్కడ ఆగిపోయి ఉంటుంది. దాన్ని ఏం సెంటర్ అంటారు, కనకమహాలక్ష్మి సెంటర్ ఏదో పేరు ఉంది, సంథింగ్ ఏదో మార్కెట్ అంటారు, అక్కడనే అయిపోతుంది. ఆడనే ఆమె ఆమెను ప్రతిష్టాపన అయిపోతుంది, ఆమెకు ఆమె స్వయంభూ. అయితే ఇప్పటికీ అక్కడ మనం పోయి పసుపు కుంకుమతో ఆమెకు అభిషేకాలు చేస్తే అక్కడ పర్సు పెట్టుకొని అయినా డబ్బులు పెట్టుకొని వచ్చినా సరే 100% డబ్బుకు లోటు ఉండదు. కనకమహాలక్ష్మి, కనకమహాలక్ష్మి, కనకం అంటే బంగారం, లక్ష్మి అంటే లక్ష్మీదేవత. మీరు ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు ఆమెను దర్శనం చేసుకోండి, అమాస రోజు దర్శనం చేసుకోండి, 100% ఫలితాలు ఇస్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, తెలంగాణ సైడ్ ఉన్న వాళ్ళకు భాగ్యలక్ష్మి దర్శనం చేసుకోండి. జై గురుదత్త.